రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై సీఎంపై విమర్శలు చేస్తున్నారని మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ దేవనాథ్ రెడ్డి అన్నారు. రాయచోటిలో రెండవ రోజు జనగ్రహ దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా చంద్రబాబు రాజకీయ బినామీ అయిన పట్టాభి నోటికొచ్చినట్లు మాట్లాడడాన్ని రాష్ట్ర ప్రజానీకం అంతా తప్పుపడుతున్నారని, రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను 100% అమలు చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే మేము కూడా ఇక్కడ ప్రజాగ్ర దీక్ష నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఇది పూర్తిగా దీని వెనుక ఒక కుట్ర ఉంది. చల్లగొండి రాష్ట్రాన్ని సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పూర్తిగా కొడిగట్టిన దీపంలా ఒక ఆర్పిఐ దీపంలా ఉన్న తెలుగుదేశం పార్టీ తిరిగి ఏదో ఒక కుట్ర ద్వారా ఒక లేనిపోని అవాంతరాలు సృష్టించి ప్రజలు లేకపోవాలనే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఒక చిన్న మనిషి, ఒక చెంచా లాంటి మనిషి చేత ఒక ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రిని తిట్టించడం చాలా హేయమైన చర్య. ఆ తిట్లు కూడా ఇప్పుడు మేము చెప్పే పరిస్థితి లేదు, అంత వస్తుగా తిట్టడం జరిగింది. అలాగే నిన్న సీఎం గారు కూడా పోలీస్ మీట్లో కూడా ఆయన కూడా దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అని ఎంత దారుణం అంటే అది మేము చెప్పుకోలేని భాషలో ఆయన ఎంత మొదలు కొడుతున్నారు. కనీసం మేము తల్లిని కూడా దాంట్లో చేర్చడం జరిగింది. ఇటువంటి ఏమైన భావాలు ప్రజలు హర్షించరు. అందుకే ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా నిరసన జ్వాలలు ప్రతిపక్షం మీద ఎగిసి పడుతున్నాయి. ఆయన చేసే కార్యక్రమాలు, చంద్రబాబు చేసే కార్యక్రమాలు చాలా నీతి బాహ్యమైనవి. దాని వదులు మేము కూడా చూడబడతాం, అదేం భయపడేది కాదు. కానీ సభ్యతా సంస్కరణలు మాకు అడ్డం పడుతున్నాయి. అదేకాక పరిపాలన ఉన్నాం కాబట్టి కూడా మేము కొన్ని పంచుకోవాల్సి వస్తుంది. ఇదే విధంగా రేపు ఎప్పుడైనా మరో కొత్త ఈ విషయం జరిగితే తప్పకుండా తగిన బుద్ధి చెబుతాను. తప్పకుండా ఈ రాష్ట్రం నుంచి తండ్రి కొడుకు చంద్రబాబును కొడుకును కూడా బయటికి పంపే ఏర్పాటు కూడా చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం.